మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సపోటా మానవునికి ప్రకృతి ప్రసాదించిన అమృత ఫలం. ఇది నరాల బలహీనతను సైతం పోగొడుతుంది, నరాలకు శక్తిని ప్రసాదిస్తుంది. సపోటాను ఏ విధంగా తింటే నరాల బలహీనత సమస్యను పోగొడుతుందో, మరియు సపోటాలను ఎలాంటి వారు తినకూడదు, ఎలాంటి సపోటాలను తినకూడదో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. శరీరంలో నరాలన్నీ బలాన్ని కోల్పోయి ఏ పని చేయాలన్నా ఉత్సాహం లేక నరాల బలహీనతతో బాధపడేవారు సపోటాలను ఇలా తింటే చాలు, నరాలకు శక్తిని ప్రసాదిస్తుంది. బాగా పండిన సపోటా గుజ్జును గిన్నెలోకి తీసుకొని దీనికి తేనె కలిపి తినాలి. ఇలా తింటుంటే నరాల బలహీనత సమస్య పోతుంది. సపోటా ఇష్టం లేని వారు ఉండరు. సపోటా రుచి తీయగా ఉండటంతో పాటు ఇందులోని విలువైన పోషకాలు మన శరీరానికి చాలా అవసరం. సపోటా వీర్యవృద్ధిని, రక్తవృద్ధిని, బలాన్ని కలిగించి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సపోటాలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, జింక్, కాఫర్, సెలీనియం, విటమిన్ ఏ, థయామిన్, నియాసిన్, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ సి, విటమిన్ ఇ ఉంటాయి. సపోటాలో ఫాలిఫినోలిక్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది హానికర సూక్ష్మజీవులను మన శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. ఎదిగే పిల్లలకు సపోటా పండ్లు తినిపించటం చాలా మంచిది, ఎందుకంటే ఇవి పిల్లల ఎదుగుదలకు, ఎముకల ఎదుగుదలకు ఎంతో తోడ్పడతాయి. ఇందులో ఉండే ఐరన్, ఫోలేట్, కాల్షియం లాంటి పోషకాలు పిల్లలకు చాలా అవసరం. ఇవి వారి బ్రెయిన్ డెవలప్మెంట్లో కూడా చాలా కీలక పాత్ర పోషిస్తాయి. చిన్న వయసులోనే దృష్టిలోపాలు ఉన్నవారికి సపోటాలు తినిపించటం వల్ల కంటి చూపు పెంచుతుంది. ఇందులోని విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని మరియు కంటి చూపును పెంచుతుంది. నీరసంగా ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు రెండు సపోటా పండ్లు తింటే తక్షణ శక్తిని ప్రసాదిస్తుంది. ఇందులోని ఫ్రక్టోజ్ త్వరగా శక్తిని పుంజుకునేలా చేస్తుంది. సపోటాను శుభ్రంగా కడిగి పై తొక్కతో సహా తినాలి, ఎందుకంటే పై తొక్కలో కెరోటిన్లు ఉంటాయి. అదేవిధంగా సపోటాలో ఉండే పీచు పదార్థం మలబద్ధక సమస్యను తగ్గించి మలవిసర్జన సాఫీగా అయ్యేలా చేస్తుంది. ఎవరైతే మలబద్ధక సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వారు సపోటా తినటం చాలా మంచిది. పాలిచ్చే తల్లులు ఈ పండ్లను మితంగా తింటే పిల్లలకు పాలు సమృద్ధిగా అందుతాయి. సపోటా రసం తరచూ తాగుతుంటే ఊపిరితిత్తులకు ఎంతో మేలు జరుగుతుంది. వయసు పైబడిన వారు సపోటాలను తినటం వల్ల వారికి కావలసిన శక్తిని ప్రసాదిస్తాయి. ఇందులోని కాల్షియం వారి ఎముకలకు బలాన్ని ఇస్తుంది, కంటి చూపును పెంచుతుంది. ఎవరైతే రక్తం తక్కువై బాధపడుతుంటారో అలాంటి వారు సపోటాలను తరచూ మితంగా తినటం వల్ల రక్తం పట్టేలా చేస్తుంది. అందుకు కారణం ఇందులోని ఐరన్. ఇది రక్తవృద్ధిని పెంచుతుంది. షుగర్ వ్యాధి ఉన్నవారు సపోటాలను తినకపోవటమే మంచిది. వైద్యుని సలహా ప్రకారం ఒకటి లేదా రెండు తినొచ్చు. సన్నగా ఉండి బరువు పెరగాలి అనుకునేవారికి సపోటా బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి మన శరీరంలోని హానికర ఫ్రీ రాడికల్స్ను బయటకు పంపి క్యాన్సర్ లాంటి ప్రాణాంతకర వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అంతేకాదు, మన శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. గర్భిణీ స్త్రీలు సపోటా తినటం చాలా మంచిది. ఇందులోని ఫోలేట్ గర్భిణీ స్త్రీలకు చాలా అవసరం. ఇది పొట్టలో బిడ్డ ఎదుగుదలకు తోడ్పడి బిడ్డ పుట్టే సమయంలో ఉండే అడ్డంకులను తొలగిస్తుంది. అంతేకాదు, బిడ్డ పుట్టాక చనుబాల వృద్ధిని పెంచుతుంది. గుండె జబ్బులతో బాధపడేవారు మాత్రం రోజుకు ఒక పండుకు మించి సపోటా తినకూడదు, ఎందుకంటే ఇందులో కొవ్వు పదార్థం ఉంటుంది. సపోటాలో ఉండే విటమిన్ ఏ మరియు విటమిన్ సిలు మన చర్మ ఆరోగ్యాన్ని కాపాడి నిగారింపును తెస్తాయి. శృంగార సమస్యలతో బాధపడేవారు లేదా శృంగార శక్తి పెరగాలి అనుకునేవారు సపోటా గుజ్జులో తేనె కలిపి తినటం చాలా మంచిది. ఇలా తినటం వల్ల వీర్యవృద్ధి అవుతుంది, వీర్యకణాల సంఖ్యను పెంచుతుంది. అందరూ ఒక్క విషయం గ్రహించాలి, సపోటాలను అధికంగా తినకూడదు, మితంగా తినాలి. సపోటాలను పక్వానికి రాకముందే కోసి కెమికల్స్తో పండించిన సపోటాలను తింటే మనం పోషకాలను పొందలేం. చెట్టుకు పక్వానికి వచ్చిన పండు ప్రకృతి సహజసిద్ధంగా పండితే అది మన ఆరోగ్యానికి చాలా మంచిది. కెమికల్స్ వాడి పండించిన కాయలను కెమికల్స్ తాలూకు వాసనను బట్టి పసిగట్టవచ్చు. వీటిని సహజంగా పక్వానికి వచ్చిన కాయలు కోసి కావు వేస్తారు. ఇలా పండిన కాయలే తినాలి.
ఇవే ఆరోగ్యకరం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.